భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీజేపీ ఎంపీ అరవింద్ పై ఆర్మూరులో టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇల్లందు బొగ్గవాగు బ్రిడ్జిపై రాస్తారోకు నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కావాలనే కుట్రపూరితంగా బీజేపీ ప్రజాప్రతినిధులు నాయకులను అక్రమ అరెస్టులు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ అరాచకాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రజిత్ కోటి ఎండి నైముద్దీన్ కాజా తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలారా, ఇల్లందు పట్టణ ప్రజానీకానికి ముందుగా నమస్కారం. మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ గారు ఆర్మూరులో వివిధ అభివృద్ధి పథకాల శంకుస్థాపన కోసం వెళుతున్న సమయంలో ఎమ్మెల్యే జీవనరెడ్డి తన గూండాయుధంతో తన గూండాలను పంపించేసి అరవింద్ గారి యొక్క కాన్వాయ్పై దాడి చేయడం, ఆ బీజేపీ కార్యకర్తల మీద దాడి చేసి గాయపరచడం, ఇది తీవ్రమైన అమానుషమైన చర్య. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్రంలో రోజు రోజుకు టీఆర్ఎస్ గూండాయుధం మరి పెచ్చరిల్లిపోతున్నది. ఇది వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టు దీనికి రోజులు దగ్గర పడ్డాయి ప్రభుత్వానికి. అందుకనే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఆఖరికి ఎంపీల మీద కూడా దాడులు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి సుముఖంగా ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ గూండాలను ప్రోత్సహిస్తూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక పార్లమెంటు మెంబర్ మీద దాడి చేసి అమానుషంగా మరి గాయపరచడాన్ని భారతీయ జనతా పార్టీ ఇల్లందు శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. వర్గ ప్రజలందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భూములు కబ్జా చేశారు. ఇది ప్రజల యొక్క మొత్తం ఆస్తులను కబ్జా చేశారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దోచుకొని గరిసెలు నింపుకుంటున్నారు. తన సొంత ఇంటి మొత్తం అన్ఎంప్లాయ్ నింపుకుంటున్నాడు. మన యొక్క పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేక. ఈరోజు బీజేపీ పార్టీ